పరిగెడకండి చెప్పు సార్, చెప్పు వచ్చి మీకు ఇస్తాను. రైతు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ధర్మం మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా అంతేకాదు, సోషల్ మిలిత మహిళల్ని కూడా చూడకుండా హోమ్ మినిస్టర్ గారి మీద సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టడము. ఇక రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో గెయిన్ పొందాలి ఎందుకంటే అన్ని ఓడిపోయి ఉన్నారు. సో వాట త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా నేను ఇప్పుడే రాష్ట్ర డీజీపీ గారిని కలిసి, సార్ ఈ రాష్ట్రంలో ఇప్పటికే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలని అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ గారు వాళ్ళందరూ కూడా చాలా అక్కసుతో ఉన్నారు. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు అనేది కనీసం పరిశీలన కూడా చేసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరీ పట్టం కట్టారు అనే కక్షతోటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులన్నింటినీ కూడా మేము ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీ గారికి నా వినతి పత్రం ద్వారా చెప్పడం జరిగింది. అంతేకాదు మరీ దారుణంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అటు హోంమంత్రి గారిని అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అభ్యంతరకరంగా చాలా దారుణంగా చాలా అన్యాయంగా వాటిని కూడా మీరు పరిశీలించి అలాంటి పోస్టులు పెడుతున్న వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కోరడం జరిగింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజున కిరాయి గుండాలతోటి కిరాయి రౌడీలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి గ్రామాల్లో పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక అరాచకం సృష్టించి తనకున్నటువంటి ఎల్లో మీడియా సహాయ సహకారాలతోటి చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకి తక్షణం మీరు స్వస్తి పలకండి, నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేపించి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించండి అని చెప్పి నేను కోరడం జరిగింది. ఎంత అన్యాయంగా ఈరోజున చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు అని అంటే సోషల్ మీడియాలో ఆయన చెప్పాలి తన తెలుగుదేశం మద్దతుదారులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి ఆయనకు తెలిసి చేపిస్తూ ఉన్నాడా తెలియక జరుగుతూ ఉన్నాయా? తెలియక ఒకవేళ వాళ్ళ కనుక తెలియక ఇలాంటి పోస్టులు పెడతా ఉంటే మరి అనవసరమైనటువంటి వాటికి అవసరం లేకపోయినా కూడా స్పందిస్తూ ఉన్నాడే వాళ్ళ అబ్బాయి ట్విట్టర్ ద్వారా. ఇప్పుడు అదే ట్విట్టర్ని అదే సోషల్ మీడియాని వేదిక చేసుకొని అదే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు స్పందించాలి, తమ కార్యకర్తలను అదుపులో ఉండండి, తప్పు ఇలాంటి పోస్టులు ఒక ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి లేదా హోంమంత్రి గారి మీద కానివ్వండి పెట్టకండి అని చెప్పి తన మనుషులను అదుపులో పెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎస్పీల సమావేశంలో కానివ్వండి కలెక్టర్ల సమావేశంలో కానివ్వండి ఎంత ధైర్యంగా ఎంత గొప్పగా చట్టానికి న్యాయానికి ధర్మానికి లోబడి మనందరం కూడా పని చేయాలి. మీరెవరూ కూడా మీరు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా ఫోన్లు చేసినా కూడా మీరు ఒకవేళ అది అన్యాయం అయితే స్పందించకండి అని చెప్పి సాక్షాత్తు అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాదు సాక్షాత్తు ఒక దళిత మహిళని మరి హోమ్ మినిస్టర్గా చేసినటువంటి ఘనత మరి
జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి దళిత మహిళా హోంమంత్రి గారు అయినందుకు ఆయన ఈ రాష్ట్రం గర్విస్తూ ఉంటే, అలాంటి దళిత మహిళైనటువంటి హోంమంత్రి గారి మీద మనం సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి విధంగా పోస్టులు పెడతా ఉంటే, తన మంత్రుల్ని తన మనుషుల్ని చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నేను డీజీపీ గారిని ఇప్పుడే కోరాను, సార్ తక్షణం మీరు సీరియస్గా స్పందించండి, ఎవరైతే తప్పు దోషులు ఉన్నారో వాళ్ళని మీరు పట్టుకొని శిక్షించండి. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళకి కూడా బుద్ధి రాలేదు. ఒక ఒక పోలీసు అధికారి ఒకసారి గమనించమని సభ్య సమాజాన్ని నేను కోరుకుంటా ఉన్నా. ఆ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితేనే కనీసం ఎఫ్ఐఆర్ కూడా రాయకుండానే, ఎఫ్ఐఆర్ అయిందా లేదా అని కనుక్కోకుండానే అప్పటి డీజీపీ గారు స్పందించినటువంటి తీరు ఎలా ఉంది, సభ్య సమాజం ఏ విధంగా దాన్ని తీసుకుంది ఆ రోజున, అలాంటి అధికారుల్ని ఆ రోజున మీరు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయనే ఐఏఎస్లకి ఐపీఎస్లకి చెప్తా ఉన్నారు మీరు చట్టం న్యాయం ధర్మం ప్రకారం నడవమని. ఒక్క క్షణం గుర్తు తెచ్చుకోవాలి మనందరం కూడా, ఇదే అదే చంద్రబాబు నాయుడు ఆయన ఆయన కలెక్టర్ల సమావేశంలో ఆ రోజున చెప్పాడు. ఏం చెప్పాడు, మా కార్యకర్తలు చెప్పిన పనులు మీరు చేయండి, మా కార్యకర్తలు ఎలా చెప్తే అలా మీరు పని చేయండి, అలా వ్యవహరించండి అని ఐఏఎస్ని ఐపీఎస్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఆ రోజున చెప్పినటువంటి సంఘటనని గుర్తు తెచ్చుకోవాలి. అదే ఈ రోజున ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు తప్పులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా కూడా మీరు స్పందించకండి, చట్టం న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం నడవండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి తీరుతెన్ను ఎలా ఉంది, దీన్ని సభ్య సమాజం గమనించమని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఇద్దరికి చెప్తానే ఉన్నాను నేను ఇప్పటికీ కూడా. అయ్యా మీరు మీ కార్యకర్తల్ని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కిరాయి గుండాలని మీరు అడ్డం పెట్టుకొని మీరు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు ముస్లిం మైనార్టీ సోదరులు బీసీ సోదరులు ఓట్లు వేశారనే అక్కసుతోటి గ్రామాల్లో పట్టణాల్లో మీరు దాడులు చేపిస్తా దాని నుంచి కులాలని మతాలని రాజకీయాలను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందుతానికి చూస్తూ ఉన్నారు. దయచేసి అట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలకి పాల్పడకండి అని చెప్పేసి నేను తండ్రి కొడుకులు ఇద్దరిని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని కోరుకుంటూ మీ కార్యకర్తలను ఇప్పటికైనా అదుపులో ఉంచండి. మీ సోషల్ మీడియా ఏదైతే అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా దళిత మహిళ ఒక హోంమంత్రి గారి మీద అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నటువంటి మీ ఎల్లో సోషల్ మీడియాని కూడా అదుపులో ఉంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వీటన్నిటి మీద కూడా నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేపట్టి తగిన దొరికిన వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమని చెప్పేసి నేను ఈ రోజున డీజీపీ గారిని కోరడం జరిగిందండి. టీడీపీ వాళ్ళే మరోవైపు కంప్లైంట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా విధమైన దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున దాడి జరిగితే హత్యా ప్రయత్నం జరిగితే ఒక డీజీపీ అధికారిని చేతులు కట్టేపిచ్చి మరి ఎఫ్ఐఆర్ రాయిశారా లేదా అనేది కనుక్కోకుండా కూడా పోలీసు వ్యవస్థను అడ్డంగా వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంతమందిని చంపివేశారు, ఎంతమంది మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు, అయినా కూడా అవన్నీ కూడా ఈ రోజున జరగకుండా పోలీసుల్ని చట్టాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని మీరు చట్టానికి లోబడి ధర్మానికి న్యాయానికి అనుగుణంగా పనిచేయమంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడాని మనం గమనించాలి. అందుకే నేను కోరాను, తప్పులు ఎవరు చేసినా కూడా ఇవాళ వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెడతా ఉన్నారు, వీళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నామండి. యాక్షన్ నేను ఎలా తీసుకుంటాను, పోలీసులు తీసుకుంటారు. ఏమండి యాక్షన్, చంద్రబాబు నాయుడు లాగా మేమేమి చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని మేము చేతుల్లో తీసుకోము. ఏ వ్యవస్థ అయితే పోలీసు వ్యవస్థ ఉందో ప్రజాస్వామ్యంలో తప్పులు చేసిన వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాల్సినటువంటి ఆ వ్యవస్థ ద్వారా మేము వెళ్తాం తప్ప చంద్రబాబు నాయుడు లాగా పోలీసు వ్యవస్థను మేము వాడుకోమండి. ఖచ్చితంగా దీన్ని విచారించి నేను తగిన న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి.